ఈరోజు మార్కెటింగ్లో నిన్న కాస్ట్ బేస్డ్ ప్రైసింగ్ మెథడ్స్ గురించి చెప్పుకున్నామండి. ఈరోజు డిమాండ్ బేస్డ్ మెథడ్స్ గురించి చెప్పుకుందాము. డిమాండ్ బేస్డ్ మెథడ్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కూడా. సో ద మెయిన్ ఫీచర్ ఆఫ్ డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ ఓకే ద మెయిన్ ఫీచర్ ఆఫ్ డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ ఈస్ దట్ ప్రాఫిట్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ బట్ ఆర్ డిపెండెంట్ ఆన్ డిమాండ్. ఓకే, ఈ డిమాండ్ ఆధారిత ధరల విధానంలో ముఖ్య లక్షణం మనం చూసినట్లయితే వ్యయంతో సంబంధం లేకుండా లాభాలను ఆశించడం అనేటటువంటిది ఈ పద్ధతిలో మనం చూస్తామండి. అంటే ఇక్కడ వ్యయంతో ఏ విధంగా కూడా మనకు సంబంధం లేదు. ఇక్కడ ఒక ఉత్పత్తి వ్యయంతో కానీ ఇంకోటి కానీ మెటీరియల్ కాస్ట్తో కానీ మనం ఏమీ కూడా ఇక్కడ సంబంధం లేదండి. ఇక్కడ వ్యయంతో సంబంధం లేకుండా ఇక్కడ మనం ఈ లాభాలని ఆశించడం అనేటటువంటిది ఈ డిమాండ్ ఆధారిత ప్రైసింగ్ మెథడ్లో మనం చూస్తామండి. అయితే డిమాండ్పై ఆధారపడి ఈ లాభాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే ప్రాఫిట్స్ ఈ ప్రాఫిట్స్ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆల్ ప్రాఫిట్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ డిమాండ్స్. అదే మెయిన్లీ డిపెండింగ్ ఆన్ డిమాండ్స్. అయితే ఈ విధానము మనం కింద మూడు పద్ధతులు అనేవి ఇక్కడ ఆచరణలో ఉన్నాయండి. ఓకే, బట్ ఆర్ డిపెండెంట్ ఆన్ డిమాండ్. దే ఆర్ త్రీ మెథడ్స్ అండర్ దిస్ కేటగిరీ. అందులో ద ఫస్ట్ వన్ మేఘల తరకల పద్ధతి. స్కిన్ ద క్రీమ్ ఆర్ క్రీమ్ ప్రైసింగ్ ఆర్ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మేఘల తరకల పద్ధతి అని. ఓకే, ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ టు చార్జ్ వెరీ హై ప్రాఫిట్స్ అండ్ అమాస్ హ్యూజ్ ప్రాఫిట్స్ వెన్ ద గోయింగ్ ఈజ్ ఎ గుడ్. దిస్ ఈజ్ ఎ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. When a product is luxury item and is not very sensitive to pricing, the marketer can charge a very high price and make large sales before competitors enter the market with their own version of the same product. సో అంతా మంచిగా జరుగుతూ ఉండేటటువంటి పక్షంలో ఎక్కువ ధరలు నిర్ణయించి అధిక లాభాలను సంపాదించడం ఈ పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము. అంటే ఎటువంటి లోపు పోయిస్టము లేకుండా సంస్థల మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ అనేవి లేకుండా ఉన్నప్పుడు అంతా మంచిగా జరుగుతూ ఉండేటటువంటి సందర్భంలో ఇక్కడ ఎక్కువ ధరలు ఇక్కడ నిర్ణయించి అధిక లాభాలని సంపాదించడం అనేటటువంటిది ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్స్ వల్ల కలిగేటటువంటి ఉపయోగం అండి. ఈ పద్ధతి యొక్క లక్షణంగా ముఖ్య లక్షణంగా మనం చెప్పుకోవచ్చును. ఏదైనా నూతన వస్తువును ప్రవేశపెట్టినప్పుడు ఈ పద్ధతి సాధ్యమవుతుంది. అంటే ఏదైనా కొత్త వస్తువును ప్రవేశపెడితే ప్రతి వాళ్ళు కూడా ఈ పద్ధతి అనేటటువంటిది ఉపయోగించడం జరుగుతుందండి. వస్తువులు విలాసవంతమైనప్పుడు ధరలు సరైనటువంటి ముఖ్య కారణం కానప్పుడు, అంటే ఇక్కడ వస్తువు విలాసవంతమైనప్పుడు ఇక్కడ ధర అనేటటువంటి ముఖ్యం కానప్పుడు మార్కెటర్లు పోటీదారులు తమదైన వస్తువులలో ప్రవేశించేలోపు అధిక ధరలు నిర్ణయించి ఎక్కువ అమ్మకాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే
ఇక్కడ విలాసవంతమైనటువంటి వస్తువుల్ని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ధరల గురించి కూడా పెద్దగా పట్టించుకోలేనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు, మార్కెట్లో పోటీదారులు కూడా ఇంకా తయారు కానప్పుడు, ఇక్కడ ధరలు అనేటటువంటిది విపరీతంగా పెంచేసి అర్థమైందంటే తర్వాత మళ్ళీ ఆ ఎప్పుడైతే పోటీదారులు మార్కెట్లో తయారవుతారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ధరలు అనేటువంటి తగ్గించడము మనం చేయవచ్చు అనమాట. మళ్ళీ న్యూ వర్షన్ ఏదైనా మనకి ఇలాంటి దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అండి, ఫోన్లు చెప్పుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫోన్లు కొత్తలో చాలా రేట్లుగా మళ్ళీ అమ్మడం అనేటంటే కొత్త కొత్త వెర్షన్ కనిపెట్టడము, ఆ కనిపెట్టిన వెంటనే మార్కెట్లో దాన్ని రిలీజ్ చేసినప్పుడు దాని యొక్క ప్రైస్ చాలా ఎక్కువగా డిజైన్ చేయడం చేస్తారండి. ఎప్పుడైతే మార్కెట్లో అది కొంత అక్కడ కొనుగోలు చేసేటటువంటి వాడు ఫీచర్స్ చూస్తాడు తప్ప ప్రైస్ చూడండి, అది 30,000 40,000 50,000 అనేది కాస్ట్ చూడడం అనమాట. అంటే వాడికి అనుకూలంగా అటువంటి వస్తువు వాడికి కావాలి అని కోరుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ ధరలతోటి సంబంధం లేదు, అక్కడ దానికి అయ్యేటటువంటి వ్యయాలతోటి సంబంధం లేకుండా ఇక్కడ ఉత్పత్తిదారులు తప్పకుండా ఆ దాన్ని ఏం చేస్తారంటే కొత్తగా ఆ వస్తువు మీద విపరీతమైనటువంటి ధర పెంచేసి మార్కెట్లోకి వదలడం అనేది చేస్తారు. ఎప్పుడైతే న్యూ వెర్షన్ మళ్ళీ ఈ పోటీదారులు దాన్ని మళ్ళీ తయారు చేయకుండానే వీళ్ళు ముందుగానే తయారు చేసి రిలీజ్ చేసి ఎక్కువ ప్రైస్ అమ్మి లాభాలు పొందడం అనేది ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్లో మనం చూస్తూ ఉంటామండి. ఎప్పుడైతే పోటీదారులు దానికి తయారవుతారో దానికి ఆల్టర్నేటివ్ ఐటమ్స్ వచ్చేస్తాయో మళ్ళీ న్యూ వెర్షన్ వచ్చేట వరకు ఆటోమేటిక్గా కొద్ది స్టేజ్లో మళ్ళీ ఏమవుతాయండి, మొట్టమొదటి ఉన్న స్టేజ్కి ఒక కొద్ది రోజుల ధర ఎక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ ఒక 6 నెలలు 7 నెలలు అయ్యేటప్పటికి ధర తగ్గించడం అనేటటువంటిది చేస్తారు. మనం చూస్తూ ఉంటాం మొబైల్స్లో ఎక్కువగా ముందు 15,000 లాంచ్ చేసినటువంటి ఫోను ఫస్ట్ ఒక 2-3 నెలలు పోయిన తర్వాత దాన్ని 14,000 రావడము, దాన్ని 13,000 రావడము, ఇట్లాగా ఆ డౌన్ఫాల్ అవుతూ ఉండటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే దానికి ఏదో ఇంకో కొత్త వెర్షన్ రావడం, 17.5 అనే దాంట్లో సెలెక్ట్ చేసింది అనుకోండి, ఇంకోటి 18 అనేటటువంటి వెర్షన్ బయటకు వచ్చేటప్పటికి ఈ ఫోన్ యొక్క ధర అనేటటువంటిది మళ్ళీ డౌన్ అయిపోవడం అనేటటువంటి జరుగుతుంది. కారణం ఏంటంటే మొట్టమొదటిలో మాత్రం ఇక్కడ వ్యయాలతో సంబంధం లేకుండా ధరలతో, ఇక్కడ ధరను ముఖ్యంగా కాకుండా విలాసవంతమైనటువంటి దాన్ని బయట రిలీజ్ చేయడం కోసము దీనికి అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఆపాదించుకుంటూ మార్కెట్లో రిలీజ్ చేయడం, దీనికి అప్పుడు కాంపిటేటర్లు కూడా తయారవకుండా ఉండడం అనేటటువంటిది ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్లో మనం చూడవచ్చునండి. ఇక్కడ డిమాండే ధర నిర్ణయించడం అనేటటువంటి చేస్తాం, ఎందుకంటే కొత్త ఫీచర్స్ తోటి కూడా ఫోన్ లాంచ్ అయింది, చాలా బెనిఫిట్స్ కనబడుతున్నాయి దీంట్లో అని ఆ వ్యూయర్స్ ఎక్కువగా దాన్ని ఫాలో అవ్వడము, అనేక మంది దీన్ని ఎగబడి ఆన్లైన్లో కూడా వెయిటింగ్ మనం కొంత చూస్తూ ఉంటాం అండి. ఏదైనా ఫోన్ బుక్ చేయాలని లేదంటే వెయిట్ చేయాలంటే 10 డేస్ పడుతుంది, 15 డేస్ పడుతుంది, లేదా 5 డేస్ పడుతుంది అంటూ మనకి చెప్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ప్రైసింగ్ అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్రిటీరియా కాదు, ఇక్కడ ధరలు విపరీతంగా పెంచేస్తారండి. అప్పటికి ఇంకా మార్కెటర్లో పోటీదారులు తయారు కాదు. ఎప్పుడైతే పోటీదారులు తయారవుతూ ఉంటారో ఆటోమేటిక్గా ఇదే ఫీచర్స్ తోటి కొంత ప్రైస్ డౌన్లో మనకు లభ్యమవుతాయి మార్కెట్లో, మేబీ ఆ ఆటోమేటిక్గా కంపెనీలు వీటిని ప్రైస్ తగ్గిస్తారు, బిగినింగ్లో మాత్రం తగ్గించండి. అదే మళ్ళీ న్యూ వెర్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ దీని మీద ఆ రేట్ల ఇదే సేమ్ ప్రాసెస్ అక్కడ కొనసాగుతూ ఉంటాయన్నమాట. మొబైల్ ఫోన్స్కి మనం ఉదాహరణగా ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్స్కి చెప్పుకోవచ్చును. సరే అంతేకాంటే ఎక్కువ అమ్మకాలు ఎప్పుడైతే పోటీదారులు రాలేదో, ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ డిమాండ్ ఆధారంగా ఇక్కడ జరుగుతుంది కాబట్టి డిమాండ్ ద్వారా అమ్మకాలు కూడా విపరీతంగా పెంచేసుకుంటారు అనమాట ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్లో. ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇక్కడ డీన్ అండ్ జోయల్ గివ్ ద ఫాలోయింగ్ 4 రీజన్స్ ఫర్ చూసింగ్ దిస్ మెథడ్. అంటే ఈ పద్ధతిని ఎంపిక చేయడానికి డీన్ అనే జోయల్ 4 రకాలైనటువంటి కారణాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అందులో ద ఫస్ట్ రీజన్ వచ్చి ఇన్ కేస్ ఆఫ్ న్యూ అండ్ డిస్టింక్టివ్ ప్రొడక్ట్స్, నూతన మరియు ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉన్నప్పుడు వస్తు జీవిత చక్ర ప్రారంభ దశలో వస్తువు యొక్క నాణ్యత తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వస్తువు పూర్తిగా పెరిగినట్లయితే పోటీ కొంత స్థాయిలో వస్తుంది. ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి అమ్మకం వ్యవహార అమ్మకాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ వుడ్ బి ఆఫ్
lesser significance than price in the early stages than it will be when the product is fully grown and has some level of competition. This is the period when pure salesmanship can have the greatest effect on sales. అంటే ఎప్పుడైతే పోటీ పూర్తిగా ప్రారంభం అవుతోందో మార్కెట్లో ధరల పోటీల వలన తగ్గించేటటువంటి స్థితి రానటువంటి సమయంలో ఈ ధరల విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే నూతన మరియు ప్రత్యేకమైనటువంటి వస్తువుల విషయంలో మనం చూసినట్లయితే ఈ నాణ్యత తక్కువ ప్రాధాన్యత, అంటే వస్తువు యొక్క ప్రారంభ దశలో ఆ వస్తువు యొక్క ప్రాధాన్యత తక్కువ స్థాయిలో ఉండడం అనేటటువంటి జరుగుతుందండి. వస్తువు ఎప్పుడైతే పూర్తిగా పెరుగుతుందో మార్కెట్లో ఆ పోటీ కొంత స్థాయిలో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సమయంలో ఖచ్చితమైనటువంటి అమ్మకం వ్యవహారం అమ్మకాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. పోటీ ఎప్పుడైతే విపరీతంగా ప్రారంభమవుతుందో అప్పుడు కూడా మార్కెట్లలో ధరలు ఈ పోటీ అనేటటువంటి వలన తగ్గించే స్థితి రాకుండా ఉండడం కోసము ఈ పద్ధతి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్పుడు వినియోగదారులు తాము చేసే చెల్లింపులను పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి, వెంట పెట్టి కొనేస్తారా అంత పెట్టి కొనేస్తారా అనేటటువంటి భావన వాళ్ళలో ఉండదండి. ఇట్ ఈస్ జనరల్లీ ఈజియర్ టు స్టార్ట్ విత్ ద బిగ్ రిఫ్యూజల్ ప్రైస్ ఇనిషియల్లీ అండ్ రిడ్యూస్ ఇట్ లేటర్ అండ్ వెన్ ద రెస్పాన్స్ వాజ్ మైల్డ్ దెన్ చార్జింగ్ ఏ లో ప్రైస్ ఇన్ ద బిగినింగ్ అండ్ రైజింగ్ ఇట్ లేటర్ ఆన్ టు కవర్ unforeseen costs or exploit a popular product. So prarambhamlo ekkuva తిరస్కార ధరతో ప్రారంభించి ప్రతిస్పందన తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించి తర్వాత అనుకోని వ్యయాలను భరించడం ధరలు పెంచడం కూడా జరుగుతుందండి. ఎప్పుడైతే బిగినింగ్లో మనం చూసామో కొంచెం ధర అనేటటువంటి తగ్గిస్తారండి, ఎందుకంటే ప్రజల్లో ముందు ఆ వినియోగదారులు ఆ వస్తువు అనేటటువంటిది పరిచయం అవ్వాలి. అందుకోసం అక్కడ ముందు కొంత ధర అనేటటువంటి తగ్గిస్తారండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ప్రతిస్పందన మనకి తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గించడం అనేటటువంటి జరుగుతుంది. తరువాత అనుకోనటువంటి వ్యయాల్ని మొత్తం బాగా పూర్తిగా ఇచ్చేసి ఉత్పత్తి వ్యయాలు కూడా రాబట్టుకునే స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేటటువంటిది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. మార్కెట్ అభివృద్ధి దశలో అధిక ధరలు అమ్మకాలను ఎక్కువగా తీసుకుని వస్తాయి. దీనివల్ల మార్కెట్లను విస్తృతపరచుకోవడానికి తగిన నిధులు దొరుకుతాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే అధిక ధరలు మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. కాబట్టి అమ్మకాలు అనేటటువంటిది విపరీతంగా మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ అమ్మకాలకు సంబంధించి అమ్మకాల ద్వారా చేకూరేటటువంటి నిధుల ఆధారంగా మార్కెట్లను విస్తృతపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తగిన నిధులు కూడా అక్కడ సమకూరడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ High prices will frequently bring greater volume of sales in the early stages of market development. This will provide funds to the firm for financing expansion up to the big volume sectors of the market. Okay, the next important point, penetrating pricing or low pricing. Aakarshinche daralu ledha takkuva darala paddhati. మార్కెట్లోని అన్ని సెగ్మెంట్లకు వస్తువులు చేర్చడానికి తక్కువ ధరల పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మార్కెట్లో ఉండేటటువంటి అన్ని సెగ్మెంట్లకి కూడా వస్తువుల్ని చేర్చడానికి ముందుగా మనకు తక్కువ ధరలు అనేటటువంటిది నిర్ణయించడం అనేది జరుగుతుందండి. ఈ పద్ధతి పైన పేర్కొన్న అంటే పైన చెప్పినటువంటి స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్కి విరుద్ధంగా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుందండి, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ ధరల విధానం నూతన వస్తువులకు ధరలు నిర్ణయించేటప్పుడు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చును. అంటే సాధారణంగా చోట పెనట్రేషన్ ప్రైసింగ్ గురించి చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ మెథడ్ విచ్ బిలీవ్స్ ఇన్ చార్జింగ్ ఎ వెరీ లో ప్రైస్ టు మేక్ ద ప్రొడక్ట్ పెనిట్రేట్ డీప్ ఇన్ టు ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద మార్కెట్. ఇట్ ఈస్ ఆపోజిట్ టు స్కిమ్మింగ్ ప్రైసింగ్. Penetrating pricing is also quite useful for pricing of new products. This method is advisable under the following conditions. ఈ పద్ధతి అంటే సాధారణంగా ఈ పద్ధతి ఈ క్రింది పరిస్థితుల్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఏమిటా క్రింది పరిస్థితుల్లో మనం చూసినట్లయితే
అమ్మకాల పరిమాణం ధరలను చాలా ఎక్కువగా స్పందించేటటువంటి స్థితిలో ప్రారంభ దశలో కూడా ఉన్నప్పుడు, అంటే అమ్మకాల ధరలు అనేటటువంటి అమ్మకాల యొక్క పరిమాణంకు సంబంధించేటటువంటి ధరల్ని చాలా ఎక్కువగా స్పందించే స్థితి ప్రారంభ దశలో ఉన్నప్పుడు, అలాగే ప్రారంభించినటువంటి వెంటనే వస్తువు పోటీలు ఎదుర్కోవలసి వస్తున్నప్పుడు, అలాగే రాబోయే లాభం కన్నా అమ్మకాల పరిమాణం పెరిగినప్పుడు ఎక్కువ ప్రయోజనాలు ఏర్పడినట్లయితే, అలాగే ప్రజలు ఈ వస్తువును తన దైనందిన జీవితంలో వస్తువుగా అంగీకరించినట్లయితే, సో అలాంటి ఈ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పెనట్రేషన్ పద్ధతి అనేటటువంటిది లేదా ఆకర్షించే లేదా తక్కువ ధరల పద్ధతి అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. When the volume of sales is highly sensitive and responsive to price even in the early stages, when the product is likely to face steel competition very soon after introduction, when huge benefits accrue due to large volume of sales rather than large volume of profit, when there is a possibility that public will accept this product as a part of its daily life. సో ఇలాంటి సందర్భాల్లో ఈ పద్ధతి అనేటటువంటిది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే వినియోగదారులు ఆమోదించే పద్ధతి, వాట్ ద ట్రాఫిక్ అండ్ బేర్ ప్రైసింగ్, వినియోగదారులు ఆకర్షించేటటువంటి పద్ధతి అండి. ఈ పద్ధతిలో అమ్మకందారులు వినియోగదారులు అంగీకరించే ధర నిర్ణయించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారు. అంటే ఇక్కడ అమ్మకందారులు వినియోగదారులు అంగీకరించేటటువంటి ధర నిర్ణయించడానికి ఎక్కువ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తారండి. ఎందుకంటే కారణం బయట ఉత్పత్తిదారులు తయారు చేసేటటువంటి వస్తువులు కొనుగోలు చేసి వాడుకునేటటువంటి వాళ్ళ వినియోగదారులే కాబట్టి వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెందడమనేటటువంటిది కావాలి కాబట్టి వాళ్ళు కొనుగోలు చేయడానికి వీలుగానే ఇక్కడ ధర నిర్ణయం అనేటటువంటిది చేస్తారండి. అనగా వినియోగదారులు గరిష్టంగా చెల్లించడానికి ఇష్టపడే ధరను ఈ పైన పేర్కొనబడినటువంటి పరిస్థితుల్లో అలాగే ఇక్కడ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. హెన్స్ ద సెల్లర్ ట్రైస్ టు ఫిక్స్ ద మ్యాక్సిమం ప్రైస్ పాసిబుల్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు కస్టమర్. ఇన్ అదర్ వర్డ్స్ ద సెల్లర్ ఫిక్సెస్ ద మ్యాక్సిమం ప్రైస్ విత్ ద కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు పే ఫర్ ద ప్రొడక్ట్ అండర్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిమాండ్ బేస్డ్ ప్రైసింగ్ మెథడ్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇందులో మళ్ళీ మనకి సెపరేట్గా ఈ స్కిమ్మింగ్ ప్రైసింగ్ మెథడ్ మీద కూడా మనకి క్వశ్చన్ని అడగడం చేస్తున్నారు. ఒకసారి కంపల్సరీగా చదువుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్. రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ తిరిగి అమ్మే ధర కొనసాగింపు. తిరిగి అమ్మే ధర కొనసాగింపు దీని గురించి మాట్లాడుకుందామండి. రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ తిరిగి అమ్మే ధర కొనసాగింపు. ఓకే, ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన వస్తువును చిల్లర వర్తకుడుకు తిరిగి వినియోగదారులకు విక్రయించేటప్పుడు ఉత్పత్తిదారుడు తాను నిర్ణయించినటువంటి ధరలను నియంత్రించాలనేటటువంటి ఉద్దేశంతో అనుసరించే విధానాన్ని తిరిగి అమ్మేటటువంటి అమ్మే ధర కొనసాగింపుగా మనం చెప్తామండి.
ఉత్పత్తిదారులు వస్తువులను తయారు చేసి ఆ వినియోగదారుడికి అంటే మన చిల్లర వర్తకులకు అమ్మేటప్పుడు చిల్లర వర్తకుడు సాధారణంగా వినియోగదారుడికి అమ్ముతాడండి. ఇది మనకు తెలుసున్నటువంటిది. అయితే చిల్లర వర్తకుడు వినియోగదారుడికి అమ్మేటప్పుడు ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడంటే ఆ ధరలను నియంత్రించడం కోసము, అంటే లేకపోతే చిల్లర వర్తకుడు బాగా ఎక్కువ వేసుకొని అమ్మేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఉత్పత్తి ప్రొడక్ట్ మీద పడిపోతుంది కదండి, ఆ సంస్థ మీద వెళ్ళిపోతుంది. అందుకోసం ఉత్పత్తిదారుడు ఆ ధరలు నియంత్రించడం కోసం తిరిగి నియంత్రించాలనే ఉద్దేశంతో అనుసరించేటటువంటి విధానాన్ని మనం రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ అంటాము. అర్థమైందండి? రీసేల్ ప్రైస్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ పాలసీ అడాప్టెడ్ బై ఎ ప్రొడ్యూసర్ హూ వాంట్స్ టు కంట్రోల్ ద ప్రైసెస్ ఎట్ విచ్ రీటైలర్స్ మే రీసేల్ ద ప్రొడ్యూసర్స్ ప్రొడక్ట్ whereby the charges a price for his product to be sold by the retailer to the consumers. So, when ఉత్పత్తిదారుడికి తాను నిర్ణయించినటువంటి ధరలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ అనుసరించే విధానాన్ని మనం తిరిగి అమ్మే ధర కొనసాగింపు ధర అంటారండి. అనగా ఉత్పత్తిదారుడు తన వస్తువుకు నిర్ణయించిన ధరకే చిల్లర వర్తకుడు వినియోగదారుడికి అమ్మవలసి ఉంటుంది. అంటే ఉత్పత్తిదారుడు ఒక వస్తువుకి సంబంధించి ఎంత ధర అయితే వాడు ఫిక్సేషన్ చేశాడో అదే ధరకి చిల్లర వర్తకుడు కూడా వినియోగదారుడికి అమ్మాలండి. లేకపోతే ఏమవుతుంది, చిల్లర వర్తకుడు దానికి ఏదైనా రేటు ఎక్కువ వేసుకుని అమ్మాడు అనుకోండి, ఆటోమేటిక్గా అది ఉత్పత్తి మీద ప్రభావంతో కూడా అంటే సంస్థ యొక్క లాభాల మీద కూడా ప్రభావం చూపుతుంది. కారణం ఏంటంటే ఒక వినియోగదారుడు ఆటోమేటిక్గా ధర ఎక్కువ కొనడం మానేస్తే ఆ ఉత్పత్తి అనేది వృధాగా పడిపోతుంది. అందుకోసం ఉత్పత్తిదారుడు అటువంటి ధరలను నియంత్రించడం కోసం చేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి కొనసాగింపే ఈ రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ అంటామండి. ఈ రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్లో ఉత్పత్తిదారుడే ఒక ధర అనేటటువంటి ఫిక్సేషన్ చేసినప్పుడు ఆ ధరకే చిల్లర వర్తకులు అనేటటువంటి వాళ్ళు వినియోగదారులకి అమ్మడం అనేది ఈ దీంట్లో మనం తెలుసుకుంటామండి. ఒక వస్తువును చిల్లర వర్తకుడు తన వినియోగదారుడికి అమ్మే ధరను చిల్లర ధర అంటారు. అంటే చిల్లర వర్తకుడు వినియోగదారుడికి అమ్మేటటువంటి ధరని చిల్లర ధరగా మనం చెప్తామండి. సాధారణంగా చిల్లర వర్తకుడు ఆ ఒక వస్తువును అమ్మేటప్పుడు ఆ వస్తువుకైన ఉత్పత్తి వ్యయము, దానిపై అతను పొందవలసినటువంటి లాభ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. ఒక చిల్లర వర్తకుడు తన లాభ శాతాన్ని తగ్గించుకుని మార్కెట్లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఏ ధరకైనా స్వేచ్ఛగా విక్రయించుకోవచ్చును. సరఫరాదారుడు మరియు తుది అమ్మకందారుల మధ్య జరిగే ఒప్పందాన్ని తిరిగి అమ్మే ధర కొనసాగింపుగా ఇక్కడ చెప్తారండి. సరఫరాదారు తాను సరఫరా చేసిన వస్తువులు లేదా సేవలను తాను నిర్ణయించిన ధరలకే తిరిగి అమ్మే వ్యక్తి అమ్మాలనే నిబంధన సాధారణంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ అధిక స్థాయి కలిగిన వినియోగదారుని అంగీకారమును, మంచి పేరు ప్రఖ్యాతలను సాధించాలనేది వారి ఒప్పందంలో మరొక నిబంధన. అటువంటప్పుడు ఉత్పత్తిదారుడు తన వస్తువుకు అంతిమ వినియోగదం చేరే వరకు కూడా ధర అదే విధంగా కొనసాగించేటట్లుగా చూడవలసి ఉంటుంది. అందువరకు అనారోగ్యకరమైనటువంటి ధర పోటీ లేకుండా చేయడమే ఈ విధానమైనటువంటి లక్ష్యము. దీనికోసం వస్తువు బ్రాండు, పేటెంట్ హక్కులు, ట్రేడ్ మార్కెట్ వంటి వాటిని గుర్తించుట, ప్రాంతాలపై నిబంధనలు విధించుట, వస్తువులను చిల్లర వర్తకులు అమ్మవలసిన ధరలపై నియంత్రణ విధించుట చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ సాధారణంగా మనం చూసినట్లయితే ఈ ఉత్పత్తిదారుల నుంచి ఆ టోకు వర్తకులు, అక్కడ నుంచి మనం చిల్లర వర్తకులు వినియోగదారులకు ఈ వస్తువులు అనేటటువంటి అమ్మడం మనం సాధారణంగా చూస్తూ ఉంటామండి. వాడు చిల్లర వర్తకులు వినియోగదారులకు అమ్మేటటువంటి దాన్ని మనం చిల్లర అమ్మకంగా మనం చెప్పుకుంటాము. అయితే వాడు కొంత అక్కడ ఉండేటటువంటి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని వాడు కొంత లాభ శాతాన్ని అనేది కలుపుకొని మనకు అమ్మడం అనేది సాధారణంగా చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం పరిశీలన చూసినట్లయితే అది సరఫరాదారునికి అలాగే తుది అమ్మకందారులకి మధ్య జరిగేటటువంటి ఒప్పందాన్ని తిరిగి అమ్మే ధర కొనసాగింపుగా ధరగా మనం చెప్పుకోవచ్చునండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఉత్పత్తిదారుడు ఆటోమేటిక్గా వాడు తయారు చేసినటువంటి వస్తువు తుది అంటే అంతిమ వినియోగంలోకి రావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి.
ఎప్పుడైతే తుది వినియోగదారులకు ఆ వస్తువుల్ని కొనుగోలు చేయడం ప్రారంభిస్తారో అప్పుడు ఆ ఉత్పత్తికి మంచి గుడ్ విల్ అనేటటువంటిది వస్తుందండి, ఆటోమేటిక్గా సంస్థకు కూడా గుడ్ విల్ వస్తాయి. సో ఈ ఉద్దేశంతో ఇక్కడ ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే ఆ మంచి బ్రాండ్ కలిగినటువంటి వస్తువులు అలాగే దానికి సంబంధించేటటువంటి పేటెంట్ హక్కులు కానివ్వండి లేదా ట్రేడ్ మార్కులకు సంబంధించి కానీ అలాగే ఆ ఎక్కువ రేటుకి ఏమైనా ఉత్పత్తిదారులు అది వినియోగ చిల్లర వర్తకులు వినియోగదారులు నమ్మకుండా ప్రత్యేకమైనటువంటి నియంత్రణ చర్యల్ని నియంత్రణ నిషేధాన్ని కూడా అక్కడ ఆ వస్తువుకి సంబంధించి చర్యలు తీసుకుంటూ చేసినట్లయితే చేయటే ఈ తిరిగి అమ్మేటటువంటి రీసేల్ రిస్క్ మెయింటెనెన్స్ యొక్క ఉద్దేశం అండి. దీనివల్ల ఏమిటి అంటే ఉత్పత్తిదారుడు ఏ విధంగా అయితే వాడు తుది వినియోగంలో వినియోగదారుని ఆ వస్తువు కోరుకోవాలనుకుంటున్నాడో అది అంతిమంగా సాధ్యమయ్యేటట్టుగా చూసుకోవడం అనేది ఉత్పత్తిదారుడు యొక్క ప్రధాన విధిగా మనం చెప్పుకోవచ్చును. అర్థమైందండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ వస్తువు వాడు నిర్ణయించినటువంటి ధరలే ఆ ఫైనల్ స్టేజ్లో కూడా వాడు అమ్మేకోవడానికి ఆ అమ్మే విధంగా అది చూడాలన్నమాట అండి. చిల్లర వర్తకుడు వినియోగదారుడికి అమ్మేటట్టుగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మరి వాడికి ఆల్మోస్ట్ వాడికి అందులో కూడా లాభం లేకుండా ఏమి ఇవ్వడండి, అటువంటి చిల్లర వర్తకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ ఉండేటట్టుగానే ధర ఫిక్సేషన్ అనేటటువంటి ప్రొడ్యూసర్ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు అంతిమంగా ఏదైనా ఎక్కువ లాభాల కోసం ఎక్కువ అమ్మకాలు అనేటటువంటిది జరపడం కోసము లేకపోతే ఆ ధరలో విపరీతమైనటువంటి మార్పులు చేయడం కోసము ఇలాంటివి ఏదైనా జరిగినట్లయితే కొంచెం ప్రొడక్ట్ మీద అది ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏంటంటే దానికి సంబంధించేటటువంటి అంటే ధర నిర్ణయ విధానాలు కానివ్వండి నిషేధ ఆ ప్రాంతాలకు సంబంధించి ధర నిషేధిత ఉత్తర్వులు ఇలాంటివి ఏదైనా జారీ చేయడము అట్లాగే మార్కెట్లో చిల్లర వర్తకులకు సంబంధించి ఆ ట్రేడ్ మార్కులు కానివ్వండి లేకపోతే పేటెంట్ హక్కులు కానివ్వండి వీటి మీద కూడా సరిగ్గా వాటిని గుర్తించడము ఇవన్నీ కూడా ఈ ధరలపై నియంత్రణ అనేటటువంటి చేయడం అనేది ముఖ్యంగా ఈ ఉత్పత్తిదారులు చేయవలసి ఉంటుందండి. సాధారణంగా ఆ విధమైన ఏర్పాటు పరస్పర ఒప్పందం ద్వారా చేసుకుంటారు. సో ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనండి. Retail price is that price at which a retailer sells the product to his customer. Generally, a retailer sells the product considering cost plus his profit margin. By reducing his profit margin, a retailer is free to sell the product at any price considering market situations. The resale price maintenance is an agreement of a contract between the supplier and reseller. This normally stipulates the conditions that the seller has to sell the goods or services at a price that is fixed by the supplier. And another condition in their agreement is that the particular brand should have achieved a high degree of customer acceptance and popularity. Then the producer must see that the price is maintained till his product reaches the ultimate consumer. Therefore, the aim of his policy is to prevent the unhealthy price competition. This is by identifying the product brand, patent right, trade marketing, and place restrictions and control on prices set which the products shall be sold by the retailers. Generally, such agreement is arrived at by mutual agreement, in some cases through a formal contract and in other by common understanding. So, sadharanamga, ఆ విధమైనటువంటి ఏర్పాటు పరస్పర ఒప్పందం ద్వారా చేసుకుంటారు. కొంతమంది విషయంలో ఇది సాధారణ ఒప్పందం ద్వారా కూడా జరుగును, మరికొంతమంది విషయంలో అది పరస్పర అవగాహన ద్వారా జరుగును. సో అనుచిత వర్తక పద్ధతులను తొలగించడానికి ఇటువంటి ఏర్పాట్ల గురించి చట్టాన్ని కూడా గుర్తించడం జరిగిందండి. దీని ప్రకారం ఒకసారి
దీనికి సంబంధించి ఆ చట్టాన్ని కూడా రూపకల్పన చేయడం అనేది జరిగింది. అంటే ఇది సాధారణంగా అక్కడ ఒప్పందం ద్వారా పరస్పరం వాళ్ళిరువురి మధ్య ఉండేటటువంటి ఒప్పందం ద్వారా ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా ఇది సాధ్యమనేటటువంటి జరుగుతుందండి. సో జనరల్లీ సచ్ అగ్రిమెంట్ సచ్ అరేంజ్మెంట్ ఈజ్ అరైవ్డ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ ఇన్ సమ్ కేసెస్ త్రూ ఎ ఫార్మల్ కాంట్రాక్ట్ అండ్ ఇన్ అదర్స్ బై కామన్ అండర్స్టాండింగ్. ఓకే, దీని గురించి ఒక చట్ట సవరణ కూడా జరగడం అనేటటువంటి జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్పత్తిదారుడు వాడు నిర్ణయించేటటువంటి ధరలకే ఆ మార్కెట్లో ప్రతి వినియోగదారుడు కూడా కొనుగోలు చేయాలి అనేటటువంటి నినాదంతో ఆ వస్తువుకి ఎటువంటి బ్యాడ్ అనేటటువంటిది రాకుండా ఉండడం కోసము, వినియోగదారులందరూ కూడా సంతృప్తిగా చెందేటటువంటి విధంగా ఉండడం కోసము, అట్లాగే మార్కెట్లో తనంటూ ఒక పొజిషన్లో తన వాటాను పెంచుకోవడం కోసము, అమ్మకాలను మరింతగా పెంచుకోవడం కోసము, తన సంస్థ యొక్క గుడ్విల్ పెంపొందించుకోవడం కోసము ఈ ఉత్పత్తిదారుడు చిల్లర వర్తకులకి అనేక రకాలైనటువంటి ఆంక్షల్ని అలాగే ఆ వస్తువుకు సంబంధించి పూర్తిగా ఒకే ధరకి అమ్మాలి, అంటే నేను ఏ ధర అయితే నిర్ణయించడం జరిగిందో ఆ ధరకే నువ్వు తిరిగి అమ్మాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం రీసేల్ ప్రైస్ మెయింటెనెన్స్ అని చెప్పవచ్చునండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కూడా మనకి స్టార్ట్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇందులో మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ టాపిక్లో, అవి నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క క్వశ్చన్లో మనం చెప్పుకుంటూ వెళ్దాము. ఇక ఈ టాపిక్లో మనకి ఉండేటటువంటి అంటే కొన్ని షార్ట్ క్వశ్చన్స్గా ఎగ్జామినర్ ఈ యూనిట్లో అడగడానికి అవకాశం ఉండేటటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే ఇందులో టెండర్ ప్రైసింగ్ ఆర్ కొటేషన్ ప్రైస్ అని, టెండర్ ధర లేదా కొటేషన్ ధర గురించి పద్ధతి కానీ, అలాగే చెల్లించగలిగేటటువంటి ధర మరియు వ్యత్యాసమైనటువంటి ధర గురించి కానీ, సో దీన్నే మనం ఎఫోర్డబిలిటీ బేస్డ్ ప్రైస్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ప్రైసింగ్ గురించి కానీ, అలాగే రివర్స్ ప్రైసింగ్ అండ్ ప్రమోషనల్ ప్రైసింగ్ అని, రివర్స్ ధర మరియు ప్రోత్సాహకమైనటువంటి ధర గురించి కానీ, అట్లాగే ఇంకా లాస్ట్గా వచ్చే సైకలాజికల్ ప్రైసింగ్ మనస్తత్వ ధర, సో ఇవి కూడా మనకి తెలుసుకోవడం అనేది టాపిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైసింగ్ డిసిషన్లో మనకి అడగడానికి అవకాశం ఉండేటటువంటివి మనం ఇంకా చర్చించుకోవాల్సినటువంటి అంటే రేపు క్లాసులో వీటి గురించి మనం మాట్లాడుకుని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. ఇందులో మనం టెండరింగ్ ప్రైస్, టెండర్ ఆర్ కొటేషన్ ప్రైస్ అండి, టెండరింగ్ టెండర్ ప్రైసింగ్ ఆర్ కొటేషన్ ప్రైసింగ్ ఒకటి, అలాగే ఎఫోర్డబిలిటీ బేస్డ్ ప్రైసింగ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ప్రైసింగ్ అని, అలాగే రివర్స్ ప్రైసింగ్ అండ్ ప్రమోషనల్ ప్రైసింగ్ అని, అండ్ ఫైనల్లీ సైకలాజికల్ ప్రైసింగ్ అని. సో వీటి గురించి రేపు క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.